కనుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. ఎండ్ గోల్డ్ బయర్స్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. పోలీసుల్ని తీసుకువచ్చి రోహిణి మోసాన్ని బయటపెట్టిన గోవర్ధన్, షాక్ లో ప్రభావతి మనోజ్. నిజంగానే గోవర్ధన్ పోలీసుల్ని తీసుకువచ్చి రోహిణి మోసాన్ని బయటపెట్టాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి అయితే ఎక్కడ తన నిజస్వరూపం, తను చేసిన మోసం బయటపడిపోతుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది గోవర్ధన్ గురించి. ఇక గోవర్ధన్ అయితే మళ్ళీ రోహిణికి కాల్ చేస్తాడు. రోహిణికి కాల్ చేసి అంటూ ఉంటాడు, ఏంటి కళ్యాణి ఏం చేస్తున్నావు, పెళ్ళికి రెడీ అవుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఎందుకు నువ్వు నన్ను ఇలా హింసిస్తున్నావు, నన్ను వదిలే, నేను నన్ను పెళ్లి చేసుకోనివ్వు, ఎందుకు నువ్వు నన్ను ఇలా కాల్చుకు తింటున్నావు అని అంటూ విసుక్కుంటూ ఉంటుంది. రోహిణి అయితే నువ్వు నా కళ్ళెదురుగా కనపడితే నిన్ను నరికేసేదాన్ని అని అంటూ ఉంటే, మరి నన్ను అక్కడికి రమ్మంటావా, నన్ను చంపేస్తావా, చెప్పు కళ్యాణి అని అంటూ ఉంటాడు గోవర్ధన్. అయితే నువ్వు చేసింది నేను చేస్తుంది మోసమే, కాబట్టి మోసం చేసేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఇద్దరు ఒకటే కదా, నీకు వేరే ఆప్షన్ లేదో, నువ్వు నాకు కావాలి, ఒకవేళ నువ్వు నాకు సొంతం కాకపోతే నిన్ను ఈ పెళ్లి కూడా చేసుకొనివ్వను అని అంటూ గోవర్ధన్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా అని అంటూ ఉంటే, నాకు బుద్ధి రాలేదో, నీకు కాబోయే భర్త నన్ను కొట్టాడు, నువ్వు నా భార్యని నా ఉద్యోగాన్ని అన్నీ నా నుంచి వెళ్ళిపోయేలా చేశావో, అస్సలు కూడా నిన్ను వదిలిపెట్టను, నా జీవితాన్ని రోడ్డు పాలు చేసిన నిన్ను అలా ఆనందంగా ఎలా ఉండనిస్తాననుకుంటున్నావో అని అంటూ ఉంటాడు గోవర్ధన్. అయితే నువ్వు నా దగ్గరికి రాకపోయినా ఏదో బెదిరించో బామాలు రప్పించుకునేవాణ్ణి, కానీ నువ్వు మళ్ళీ నన్ను నమ్మించి మోసం చేశావు, నా భార్యని హోటల్ రూమ్లో పెట్టి నన్ను ఇంకా మోసం చేసి నా ఈగోని రెచ్చగొట్టాము, ఇప్పుడు చూడు నీ బతుకు కుక్కలు చింపిన విస్తరైపోతుంది అని అంటూ ఉంటాడు గోవర్ధన్. అయితే ఇప్పుడే నీకు పెళ్ళికి ఒక గిఫ్ట్ పంపించాను, ఆ గిఫ్ట్ చూస్తే మొత్తం నీ నిజస్వరూపం అంతా కూడా అందరి ముందు బయటపడిపోతుంది అని అంటూ ఉంటాడు గోవర్ధన్. అయితే ఇక ఆ గిఫ్ట్ వచ్చేసింది ఈ పాటికి మీ అత్తగారి చేతికో నీ కాబోయే భర్త చేతికో అందేసి ఉంటుంది, కాబట్టి వెళ్ళి ఆ గిఫ్ట్ని వాళ్ళు చూడకుండా కాపాడుకో అని అంటూ ఉంటాడు గోవర్ధన్. అయితే అప్పుడే ఇక రోహిణి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. ఇంతలో మీనాకి ఆ గిఫ్ట్ అయితే తన చేతికి వస్తుంది. పెళ్లి కూతురికి ఈ గిఫ్ట్ ఇవ్వమని ఎవరో చెప్పారు మేడం అని మీనా చేతికి ఇస్తారు. అలా మీనా చేతికి ఇచ్చిన తర్వాత అప్పుడే మీనా ప్రభావతి దగ్గరికి తీసుకువెళ్తుంది. ఏంటి గిఫ్ట్ ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటే, పెళ్లి కూతురికి వచ్చిందంటత్తయ్య అని మీనా అయితే ఆ గిఫ్ట్ని ఇస్తుంది ప్రభావతికి. ఇక ప్రభావతి దాని మీద ఉన్న పేరు చూసి, ఇదేంటి రోహిణి పేరు లేదు ఎవరో పేరుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇంతలో మౌనిక అయితే కళ్యాణి అని రాసిందమ్మా అని అంటూ ఉంటుంది. దూరంగా ఉండి రోహిణి ఇదంతా విని రోహిణి తన ఫ్రెండు షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రోహిణి ఫ్రెండ్ అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి, ఇది మా ఫ్రెండు పంపించింది, నా పేరు అసలు పేరు కళ్యాణి, ఆ పేరు మీదే పంపించుంటుంది అని అంటూ ఉంటుంది. అదేంటి రోహిణి పెళ్ళైతే తన పేరు రాయాలి కానీ నీ పేరు రాయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే అది ఏదో అలవాట్లో పొరపాట్లో రాసి ఉంటుందిలే అంటే అని ఆ గిఫ్ట్ని అయితే తీసుకువెళ్ళిపోతుంది. ఆ గిఫ్ట్ని తీసుకువెళ్ళి ఓపెన్ చెయ్యంగానే ఆ గిఫ్ట్లో ఉంటుంది ఫోటో. అయితే అది కూడా రోహిణి మొదటి పెళ్లి ఫోటో. రోహిణి మొదటి పెళ్లి ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ ఫోటో కనుక అత్తయ్యకి కానీ మనోజుకి కానీ కనిపిస్తే నా బతుకు బస్టాండ్ అయిపోయేది, ఈ ఫోటోని వెంటనే నువ్వు ఎక్కడైనా దాచిపెట్టేసాయి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే తన ఫ్రెండ్ అయితే పరుపు కింద ఆ ఫోటోని పెట్టేస్తుంది. అంతలో ప్రభావతి రావడంతో కంగారులో ఏం చెయ్యాలో తెలియక ఆ ఫోటోని పరుపు కింద అయితే పెట్టేస్తుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక రోహిణి అయితే పెళ్లి కూతురుగా ముస్తాబవుతుంది. పెళ్లి కూతురుగా ముస్తాబవుతుంది తప్ప ఆ గోవర్ధన్ ఎటు నుండి ఎటు దాడి చేస్తాడో తెలియక చాలా టెన్షన్ పడుతున్న వేళ అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే, నువ్వింకా టెన్షన్ పడికే, వాణ్ణి నేను పోలీసులకి అప్పచెప్పాను అని అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు చెప్పేది అని అనగానే, అవును వాణ్ణి నేను పోలీసులకి అప్పచెప్పాను, వాడు మనకి చేస్తున్న ఫోన్ నెంబర్ ద్వారా వాడు ఎక్కడున్నాడో లొకేషను ఫోన్లకి
పోలీసులకి సెండ్ చేశాను, వీడు టార్చర్ చేస్తున్నాడని చెప్పి కేసు పెట్టాను. నువ్వేమీ కంగారు పడకు, వాడు ఇప్పుడు ఏమీ చేయలేడు, ఇప్పుడు పోలీసుల ఆధీనంలోనే ఉన్నాడు, పోలీసులు వాడిని పట్టుకెళ్లేటప్పుడు నాకు కాల్ కూడా చేశారు అని అంటూ ఉంటుంది. ఎంత మంచి పని చేశావు, ఇప్పటి వరకు నా ముఖంలో ఆనందం లేదని ఇప్పటికీ వాళ్ళకి అనుమానం వచ్చేసింది, ఇప్పుడు నా ముఖంలో ఆనందం చూసి వాళ్ళు కూడా కంగారు పడరు అని రోహిణి అయితే ఇక తన ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పి పెళ్లి పీటల మీద చాలా ఆనందంగా కూర్చుంటుంది. ఇక రోహిణి ముఖంలో నవ్వు చూసి అప్పుడే ప్రభావతి అయితే సుశీల దగ్గరికి వెళ్ళి, చూసారా మీరు ఏమో తను మాట్లాడడం లేదో, ఈ పెళ్ళి ఆగిపోతుందన్న టెన్షన్తో అలా ముఖం పెట్టిందేంటి అని ఎన్నెన్నో మాటలు అన్నారో, కానీ తను ఇప్పుడు ఎంత నవ్వుతో అసలు సిసలు పెళ్లి కూతురులాగా ఎంత అందంగా ఉందో చూడండి, నిజంగా ఇలాంటి కోటీశ్వరరాయని ఆయన అమ్మాయి మన మనోజ్కి భార్య కావడం ఎంతో అదృష్టం అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక మనోజ్ అయితే రోహిణిని చూసి తను కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే సరిగ్గా మనోజు ముహూర్తం దగ్గరికి రావడంతో తాలిబొట్టుని తీసుకొని రోహిణి మెడలో తాలి కట్టబోతుండగా అక్కడికి పోలీసులు అయితే వచ్చేస్తారు. ఇక పోలీసులు రావడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అయితే ఇక్కడ కళ్యాణి అంటే ఎవరు అని అడుగుతూ ఉంటే కళ్యాణి అంటే ఆ అమ్మాయే అని ప్రభావతి చెప్తుంది. అప్పుడు ఇక పోలీసులు అయితే ఏంటి నువ్వేనా కళ్యాణం అంటే అని అనగానే అది అని తడబడుతూ ఉంటే ఇంతలోకి మరో కానిస్టేబుల్ గోవర్ధనని తీసుకొని లోపలికి వస్తాడు. గోవర్ధనని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే, ఇన్స్పెక్టర్ అసలు ఈ అమ్మాయి పేరు కళ్యాణి కాదు, అసలు కళ్యాణి అదిగో ఆ పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కూతురే, తనకి ఆల్రెడీ మొదట పెళ్ళయింది, ఆ విషయం మీకు నేను తనకి చెప్పి ఈ పెళ్లిని ఆఫ్ చేసుకోవాలని మోసం చేయకొని అన్నానని నన్ను మీ చేత అరెస్టు చేయించింది అని గోవర్ధన్ అయితే రోహిణికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేస్తాడు. అప్పుడే ఇక మనోజ్ అయితే ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు, తనకి మొదటిగా పెళ్ళవడమేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి మొదటి పెళ్ళి ఫోటోల్ని తీసుకువచ్చి అందరి ముందు చూపిస్తాడు గోవర్ధన్. చూడండి ఈ అమ్మాయికి ముందు పెళ్ళయింది, చింటూ అని అబ్బాయి కూడా ఉన్నాడు, వీళ్ళది పల్లెటూరులో ఒక పేద కుటుంబం, కానీ వీళ్ళకి కోటీశ్వరాలని చెప్పి సింగపూర్లో హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, తన తండ్రి ఎక్కడే ఉన్నాడో అని అన్నీ కూడా అబద్ధాలు చెప్పింది అని అంటూ ఉంటాడు గోవర్ధన్. అయితే చిన్నప్పుడే ఈమె తండ్రి చనిపోయాడు, కావాల్సుంటే వాళ్ళమ్మ దగ్గరికి కూడా మిమ్మల్ని తీసుకువెళ్తాను అని గోవర్ధన్ అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి, మనోజ్ అందరూ కూడా. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా గోవర్ధన్ పోలీసుల్ని తీసుకువచ్చి రోహిణి బండారాన్ని అయితే బయట పెట్టబోతున్నాడు. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.